సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి నమస్కారం నేను మీ జాహ్నవి సూక్ష్మంలో మోక్షం టూ పాయింట్ ఓ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈ సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి ఎన్నో చక్కటి రెమెడీస్ గురువు గారు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా ఒక సరికొత్త రెమెడీ లైవ్ లో మనకి చూపించి మన జీవితాలని చేయడం కోసం మరి మన జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు చాలా చాలా సంతోషం సో జీవితం మారాలి సో ఈ క్రమంలో కొన్ని కొన్ని దీపము దీపం పెట్టడం చాలా ముఖ్యం ఇందులో భాగంగా ఉప్పు దీపం ప్రాముఖ్యత అండ్ ఉప్పు దీపం పెట్టే విధానం చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు గురువు గారు అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తానమ్మా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అసలు ఉప్పు దీపం పెట్టే విధానము దానికి కావాల్సిన వస్తువులు కాస్త డీటెయిల్డ్ గా మన వ్యూస్ అందరికి లైవ్ లో చూపించేయండి గురుగారు అండ్ ఉప్పు దీపం వల్ల కలిగే ఫలితాలు కూడా అసలు అది ఎందుకు తాంత్రికంగా ఎందుకు పనిచేస్తుంది దానికి అమ్మవారి నామం కావాలి మంది ఏం చేస్తారు ఉట్టి దీపం పెట్టేస్తారు కాదు అమ్మవారి యొక్క రెండు నామాలు ఖచ్చితంగా మనసుతో మనసును అక్కడ పెట్టి ఉప్పు దీపంతో పాటు మనసు కూడా పెట్టాలి అక్కడ పెట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అప్పులు తగ్గడము అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం జరుగుతుంది అది నేను చూపిస్తాను అలాగానే అలాగే ముందుగా మీరు ఉపదీపం పెట్టే ప్రదేశం ఏదైతే ఆగ్నేయ మూల ఉంటుందో ఫస్ట్ నీట్గా అలకాలి గుర్తుపెట్టుకోండి అంటే నీట్గా శుభ్రపరచాలి ఎప్పుడు కూడా మనం పూజ చేసే ప్రదేశాన్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనసులో అమ్మవారి నామము చేస్తూ అలకాలి శ్రీమాత్రే నమ శ్రీమాత్రైన నమ శ్రీమాత్రే నమ అనుకుంటే ఎందుకంటే మీరు ఆ నామం చేస్తూ చేస్తున్నారు అంటేనే అక్కడ మీకు ఆ యొక్క పని ఏదైతుందో దైవ సంబంధించినటువంటి కార్యంగా మారి మీ యొక్క కార్యం సఫలీకృతం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అలా చక్కగా అలికి దాన్ని తుడవాలు పెట్టతోని చక్కటి వస్త్రం ఒకటి తీసుకొని నీట్గా ఎప్పుడైతే తుడిసేసారో ఏమైపోతుందంటే చక్కగా మీకు అక్కడ ఏదైతే మీకు ఆల్రెడీ ముందు రోజు చక్కగా మనం దాన్ని మొత్తం శుభ్రపరచుకున్నాం అయినా సరే చేసే రోజు ఒకసారి నీట్గా మీరు అలా ఆ రకంగా ఎప్పుడైతే అలికేశారో అక్కడ ఉన్నటువంటి దోషం మొత్తం తొలగిపోతుంది ఇప్పుడు దీని మీద ఒక గ్రీన్ కలర్ వస్త్రం వేసుకోండి ఇక్కడ వస్త్రం ఉంది అని భావించండి గ్రీన్ కలర్ వస్త్రం వేసి దాని తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఒక పద్మం వేసుకోవాలి పద్మం ఈ రకంగా వేసుకోండి ఈ రకంగా ఇందులో చూపించినట్టుగా పద్మం వేయండి ఫస్ట్ ఎందుకు పద్మము మీకు చాలామందికి సందేహం కలగవచ్చు పద్మమే ఎందుకు వేయాలండి లక్ష్మీదేవి దేని మీద ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి లక్ష్మీదేవి ఉండేటువంటి నివాసం పద్మము మనకి శాస్త్రాల్లో లక్ష్మీ స్థానాలు వాటిల్లో పద్మాన్ని కూడా ఒకటి చెప్పారు లక్ష్మీ స్థానంగా చెప్పారు పద్మాన్ని కూడా కాబట్టి ఏంటంటే పద్మాన్ని ఖచ్చితంగా ఈ రకంగా చేయాలి పద్మము మనకేం చేస్తుంది అంటే చాలా క్లియర్గా మనలో ఒక తెలియనటువంటి ఆనందానికి సంకేతం పద్మం అనేటువంటి స్థానం అంటే ఏంటి అంటే ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు కాబట్టి లక్ష్మి అంటే ఏంటి కేవలం ధనం ఒకటే కాదు గుర్తింపు అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆ రకంగా ఈ పద్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఈ పద్మాన్ని ఎప్పుడైతే వేశామో అదేమవుతుంది లక్ష్మి సంబంధించినటువంటి యోగం ఇక్కడ కలుగుతుంది అయితే ఈయన ఈ పద్మం వేసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి పద్మాన్ని ముందుగా వేసేటప్పుడు ఓం మహాగణాధిపతయ్యే నమ అని అనుకుంటూ పద్మం వేయడం చేయండి ఇంకా చక్కగా పెద్ద కూడా వేసుకోవచ్చు ఇంతే కాకుండా పెద్దకి కూడా వేసుకోవచ్చు పద్మాన్ని వేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా కుంకుమ ఈ పద్మంలో కుంకుమను నింపాలి మీరు ఒకవేళ ఉదాహరణకి ఈ ముగ్గుతో వేయలేకపోతున్నారు కొంతమంది ముగ్గుతో రాదు కొంతమందికి అలాంటప్పుడు ఏంటంటే ఇవాళ రేపు మార్కెట్లో పద్మం వేసేటువంటివి దొరుకుతుంటాయి దాన్ని పెట్టి కూడా దాంట్లో నుంచి కూడా మనం పిండి వేసినట్టయితే పద్మాకారం వస్తుంది అలా కాదండి శుద్ధ ముక్కతో కూడా వేసుకోవచ్చండి కాకపోతే బియ్యపిండితో ఎందుకు ఎందుకంటారంటే మనకు తెలియకుండానే వేరే వేరే వాటికి ఆహారం కింద కూడా మారుతుంది అందుకని ఖచ్చితంగా పద్మాకారంలో ఉండేటువంటి యొక్క ముగ్గుని ఖచ్చితంగా వేయాలి గుర్తుపెట్టుకోండి వేసిన తర్వాత ఆ పద్మం లోపల ఏదైతే ఉంటుందో ఆ పద్మం లోపల కుంకుమతో అలంకరణ చేయాలి అంటే ఈ లోపల ఏదైతే ఆకులు లోపల పద్మంలో ఉండేటువంటి ఆకుల లోపల ఖచ్చితంగా కుంకుమతో అలంకరణ చేయాలి ఈ మధ్యలోనేమో పసుపుతో చేయాలి ఈ చుట్టూ ఏమో కుంకుమతో అలంకరణ చేయాలి గుర్తుపెట్టుకొని ఎందుకు కుంకుమ అంటే పద్మ ఏ రంగులో ఉంటుందంటే ఎర్ర రంగులో ఉంటుంది ఎరుపు రంగుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ధన ఆకర్షణ అనేటువంటిది ఎరుపు ఉంటుంది ధన ఆకర్షణ అందుకే చూడండి అమ్మవారి యొక్క వస్త్రాలు కూడా ఎర్రటి వస్త్రాలు ప్రేమకు చిహ్నం మరి ఇది ఆగ్నేయంలోనే ఎందుకు పెట్టాలండి చాలామంది అడుగుతుంటారు ఏమంటే ఆగ్నేయంలో ఎందుకు పెట్టాలండి ఆగ్నేయానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు ఆగ్నేయ దిశకి ఎందుకు ఇచ్చారు అంటే మనకు వాస్తుశాస్త్రంలో ఆగ్నేయ దిశని శుక్రుడు అధిపతిగా చెప్తూ ఉంటారు శుక్రుడు దేనికి కారకుడు ధనానికి కారకుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు కారకుడు సో ఎప్పుడైతే మనం అగ్నిదేవుడు కారకుడైనటువంటి ఆగ్నేయానికి మనం ఇచ్చేస్తున్నామో వేదంలో మనకి ధనాన్ని ఎవరిస్తారంటే అగ్ని ధనాన్ని ఇస్తారని చెప్తూ ఉంటారు అగ్ని కనుక ఆరాధించినట్లయితే ధనయోగం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఈ పద్మం చుట్టూ కూడా కొంచెం ఈ పసుపుని ఈ రకంగా గనక కాస్త గంధంతో కానీ పసుపుతో కానీ కాస్త అలా లైట్గా జల్లినట్టు కనుక చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా పసుపు కానీ గంధం కానీ వాడిన చోట గురుబలం పెరుగుతుంది అందుకే మనకి ఈ బియ్యంలో కూడా మనం చూడండి గురుబలం పెరగడానికి అన్నట్టుగా ఏం చేస్తుంటారంటే బియ్యంలో కాస్త పసుపు గంధం కలిపి అక్షింతలుగా ఉంటారు ఎందుకంటే పసుపు వాడతాం గురుబలము సో ఎప్పుడైతే ఉందో మనకి జ్యోతిష్ శాస్త్ర ఇచ్చా శుక్రుడు చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకులతో పాటు గురువు మూలధనానికి కారకుడు అందుకని మనం ఏం చేస్తున్నామంటే పసుపు గంధములతో మూలధనానికి కారకుడు అయినటువంటి ఈ యొక్క గురుగ్రహాన్ని ఆవాహనం చేస్తున్నాం ఈ రకంగా ఇప్పుడు కింద చక్కగా గ్రీన్ బట్ ఉంది దీని మీద ఈ రకమైన ముగ్గు వేసుకోవడం జరిగింది దాని చుట్టూ ఈ రకంగా పసుపుని వేయడం జరిగింది ఈ రకంగా మొత్తం ఫిలప్ కూడా చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే ఇలాగే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏమిటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం వేసేటప్పుడు ప్రతి క్షణము మనసులో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ వేయొచ్చు లేదా మీరు చక్కగా లలితా సహస్రనామాలు ఒక పక్క మీరు యూట్యూబ్లో ఎందులో అయినా సరే ప్లే చేస్తూ కూడా చేయొచ్చు ఎందుకండి అంటే మంత్రం ఎందుకు చదువుతూ ఉండాలి మన మనసు వేరే దగ్గరికి వెళ్లకుండా ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న మనం ఏ పూజ చేసినా మనసు పెట్టి చేయాలి ఇది కూడా ఒక పూజలో ముగ్గు వేయడం ఇదంతా కూడా కాబట్టి ఈ రకంగా చక్కగా వేసి దీని తర్వాత ప్రక్రియ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే దీని మీద మనది ఏదైతే దీపపు కుందె ఉంది కదా రెండు కుందెలు పెట్టుకోవాలని చెప్పి మనం అనుకున్నాం అందులో ఒక కుందెలో చక్కగా ఉప్పు కల్లుప్పు అంటారు కల్లుప్పుని వేయాలి ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ ఇదంతా పసుపుతో ఈ రకంగా మొత్తం దీన్ని చేసేసుకున్నాం కదా ఇప్పుడు కల్లుప్పులో ఒక దాంట్లో చక్కగా మొత్తం కల్లుప్పు వేసుకోవాలి ఒక దాంట్లో ఇది మధ్యలో పెట్టి కల్లుపు వేయండి ఫస్ట్ దీంట్లో కల్లుప్పు వేయండి వేయండి దాంట్లో నింపుగా వేయండి వేసిన తర్వాత చాలామంది ఇక్కడ వచ్చేటువంటి సందేహం ఏమిటి అంటే ఏమంటే దీపాన్ని ఇటు పెట్టాలా ఉత్తరానికి పెట్టాలా తూర్పుకి పెట్టాలా పడవానికి పెట్టాలా దక్షిణానికి పెట్టాలని అడుగుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే చక్కగా ఈ కల్లుకుని ఇలా నింపుగా కొంచెం ఇంత పెద్దది చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంత పెద్దది పెట్టకుండా చిన్న కుందులు పెడుతున్నారు సరిపోతుందండి చిన్న కుందులు పెడుతున్నారు చిన్న కుందులు పెట్టడం వల్ల అది సరిపోదు అంటే మీకు ఒకవేళ దొరకట్లేదంటే దట్ ఇస్ డిఫరెంట్ కేసు బట్ కా ఈ మాత్రం కనీసం ఉండాలి ఎందుకు ఈ మాత్రం ఉండాలి అంటే ఆ దీపము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే వెలుగుతూ ఉండాలి కంటిన్యూస్గా చిన్నది పెట్టారు అనుకోండి తొందరగా అయిపోతుంది ఆరిపోతుంది ఇలా కంటిన్యూస్గా వెలుగుతూ ఉండాలి ఇక్కడ మీకు సందేహం కలగొచ్చామండి ఇంట్లో మరి స్త్రీలకి నెలసరి వస్తుంది అప్పుడేమిటి అప్పుడు ఆ రోజుల్లో దూరంగా ఉండండి ఇంట్లో ఉండేటువంటి మగవారు వెలిగించవచ్చు చక్కగా మగవారు పూజ చేయొచ్చు దానికి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా వెలిగి ఇలా ఉప్పు వేసిన తర్వాత కళ్ళు ఉప్పు వేసిన తర్వాత దీని మీద ఆ యొక్క ఇంకొక ఏదైతే ఉందో దాన్ని ఇలా ఈ చక్కగా ఇలా పెట్టేసుకొని ఇందులోపల నూనె వేసుకోవాలి నూనె వేసుకుని ఇది తూర్పు ముఖంగా పెట్టుకోవచ్చు లేదా ఉత్తర ముఖంగా కూడా పెట్టుకోవచ్చు తూర్పుకు చూస్తూ కానీ ఉత్తరానికి చూస్తూ కానీ ఉండవచ్చు దోషమేం లేదు ఇది ఎప్పుడైతే పెద్దది మనం పెట్టామో ఈ రకంగా ఇందులో ఆవునైనా నెయ్యి అయినా వేయవచ్చు మీకు దొరుకుతుందంటే లేదంటే నూనెతో కూడా పెట్టుకోవచ్చు అంటే ఏమీ తప్పులేదు ఇక్కడ మీకు సందేహం కలగొచ్చు ఏమంటే ఉప్పు ఎందుకు పెట్టాలి ఉప్పు దేనికి సంకేతము అంటే చంద్రుడికి సంకేతం ఉప్పు చంద్రుడికి సంకేతము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దీపము ఇదంతా కూడా రవికి సంకేతం రవిచంద్రుల యొక్క సంబంధం ఏర్పడుతుంది ఇక్కడ అదేవిధంగా శుక్రస్థానంలో చంద్ర సంబంధించినటువంటి ప్రక్రియ శుక్రస్థానంలో చంద్రుడు అంటే ఏమిటి జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు ఎక్కడ ఉచ్చ చెందుతాడు అంటే శుక్రస్థానంలోనే ఉచ్చ చెందుతాడు అంటే వృషభరాశిలోనే ఉచ్చ చెందుతాడు గుర్తుపెట్టుకోండి ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు తాంత్రికంగా చంద్రుణ్ణి అంటే చంద్ర సంబంధించినటువంటి ఉప్పుతో ఉన్నటువంటి దీపాన్ని ఆగ్నేయ దిశలో పెడుతున్నారు ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు శుక్రరాశులో చంద్రుడు ఉచ్చ చెందుతాడు ఎవరికైనా శుక్రరాశులో చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు అనుకోండి ధనానికి విపరీతంగా వస్తాయి అదేవిధంగా ఆ చంద్రుడు పాపకత్తిలో పడితే రావు కానీ సహజంగా అయితే ఉంటుంది ఈ రకంగా మనం ఈ కుందులు వేసుకున్న తర్వాత దీనికి పసుపు కుంకుమ అలంకరణ చేసుకోవాలి ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనం చేసేటువంటి ప్రతి పూజకి కూడా దానికి దాని మర్యాద దానికి ఇవ్వాలి ఈ కుందులు కూడా తెచ్చుకున్నప్పుడు చక్కగా కడుక్కోండి ఎందుకంటే దానికి మట్టి ఏవేవో ధూళి దుమ్ము ఉంటుంది రోడ్డు మీద అమ్ముతుంటే రోడ్డు మీద ధూళి దుమ్ము పడుతుంది కదా కాబట్టి చక్కగా కడగాలి వీటిని కడిగి ఆరబెట్టి ముందు రోజు చక్కగా కడిగి ఆరబెట్టుకొని దాని తర్వాత రోజు ఈ రకమైనటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఇలా ఎప్పుడైతే మనము ఈ కుందులకి దీపారాధన మన ఈ దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒత్తులు వేసాము మూడు ఒత్తులు వేసాము ఈ నూనె వేసుకున్నాము ఇక్కడ ఇప్పుడు పుష్పాలు మనకు ఉండేటువంటి పుష్పాలని అలంకరణ చేసుకోవాలి ఇలా చక్కగా ఒక్కొక్కటి చుట్టూ ఇలా చక్కగా మీకు సందేహం కలిగి వచ్చామండి ఏ రోజుకి ఆ రోజు పుష్పాలు మార్చాలా రెండు రోజులకు ఒకసారి మార్చొచ్చా ఇలాంటివన్నీ మీకు ఓపిక ఉంది డబ్బులు ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు మార్చుకోండి లేదండి నేను నా దగ్గర అంత స్వామత లేదు ముందే అప్పుల్లో ఉన్నాను మళ్ళీ పుష్పాలకు ఒక పది రూపాయలు అవుతుందేమో ఇరవై రూపాయలు అవుతుందేమో అనుకుంటే కొన్ని పుష్పాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకి రెండు పుష్పాలు పెట్టండి అక్కడ ఏం దోషం లేదు ఎందుకంటే పుష్పాలు పెడితేనే కానీ నేను మీకు అనుగ్రహిస్తాను లేకపోతే అనుగ్రహించను అని అన్నది అమ్మవారు ఇక్కడ మనం ఎందుకు పెడుతున్నాము మన సాటిస్ఫాక్షన్ కోసం అమ్మవారికి పుష్పాలు తక్కువ చెప్పండి తక్కువేం కాదుగా ఈ మొత్తం విశ్వం మొత్తం ఆవిడదే కాకపోతే మరి ఆవిడికేం తక్కువనే మనం పెట్టాలన్నట్టు కాదు ఇక్కడ తల్లి పిల్లవాడికి రోజు తినిపిస్తూ ఉంటుంది అన్నం ఒక్కరోజు పిల్లవాడు ఏదైనా ఒక చిన్న ముక్క తీసుకెళ్ళి తల్లి నోట్లో పెడితే ఎంత పగిపోతుందండి తల్లి అబ్బా నా నోట్లో పెట్టాడు రా స్వీట్ తీసుకొచ్చి అంటుంది తల్లికి లేక అలా కాదు ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మన కోసం మనం చేసుకుంటున్నాం ఈ ప్రక్రియని అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా కేవలం ఏదో ఇలా దీపం వెలిగించి వదిలేస్తున్నారు అలా కాదు ఇప్పుడు ఇది ఇలా పెట్టిన తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి ముందు అగరబత్తీలు వెలిగించి అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి ఇది గుర్తుపెట్టుకోండి దీపం వెలిగించేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఉత్తరం దిశ అయినా చూస్తుండొచ్చు తూర్పు దిశకైనా చూడొచ్చు ఇది ఇప్పుడు మనం పెట్టే తూర్పు దిశలో పెడుతున్నాము తూర్పుకి అభిముఖంగా ఇంట్లో ఆగ్నేయం మూల తూర్పు పెడుతున్నాము అదేవిధంగా ఇది వెలిగించిన తర్వాత ఈ యొక్క అగరబత్తులను ఇలా చక్కగా దీనికి చూపించాం ఇలా చూపించి అగరబత్తులని పక్కన ఇలా పెట్టుకొని నమస్కరించుకోవాలి ముందు నమస్కరించిన తర్వాత మహాగణపతికి సంబంధించిన శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం సర్వ విఘ్నోపశాంతే చక్కగా అక్షంతలు వేస్తే వేశాం దాని తర్వాత లలిత సహస్రనామాలు మొదటి రోజు కదా పెడుతున్నాం లలిత సహస్రనామాలు పూర్తిగా చదవండి దాని తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అంటే అప్పులుగా తీరాలని మనం చేస్తున్న ప్రక్రియ మీరు బాగా అర్థం చేసుకోండి ఇది ఎందుకు చేస్తున్నామండి అప్పుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వస్తుంది కదా ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇలా చేసి ఓం అపర్ణాయి నమ అనే మంత్రాన్ని ఒక పావుగంట ఇరవై నిమిషాలు లేదా అరగంట దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమహ ఇది ఒక అరగంట కానీ ఇరవై నిమిషాలు కానీ గనక రోజు ఉదయము సాయంత్రము ఈ రకంగా ఉప్పు దీపం వెలిగించి గనక చేసినట్లయితే మీరు మీకు ఇక్కడ సందేహం వంటగదిలో వంటగదిలోనే చేయాలి అక్కడ కూర్చోవడం కుదరదు కదండి మరి ఇంకెక్కడైనా హాల్లో కానీ పూజ గదిలో కానీ కూర్చొని మనం చదువుకోవచ్చు ఖచ్చితంగా చదువుకోవచ్చు లేదా నిల్చొని చదువుకోవచ్చు నిల్చోవడం వల్ల నాకు కాలు నొప్పులు ఉన్నాయండి కుర్చీలో కూర్చో కుర్చీలో కుర్చీ వేసుకుని కూడా వంటగదిలో కూర్చొని చదువుకోవచ్చు లేదంటే వంటగదిలో మూలనిది పెట్టమన్నారు ఉప్పు దీపాన్ని పెట్టాము మాకు వంటగదిలో కుదరదు పూజ గదిలో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వంటగదిలో పెట్టడానికి చూడండి ఈ మన ఆగ్నేయ మూల కుదరనప్పుడు ఈస్ట్లో కూడా పెట్టుకోవచ్చు తప్పు లేదు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ఉప్పు దీపం పెట్టిన తర్వాత ముందు గణపతి స్తోత్రము మనసు మొత్తం అక్కడే పెట్టండి మీరు ఇన్ని అలంకరణ చేసినా మనసు పెట్టకపోతే వేస్ట్ అంతా గుర్తుపెట్టుకోండి ఇంత అలంకరణ ఇంత ఇది కూడా మనసు పెట్టకపోతే వృధా అదంతా కూడా మనసు పెట్టి చక్కగా గణపతి స్తోత్రము మొత్తం లలితహాస్రనామాలు మీకు రాదు నోటికి రాదండి నాకు ఉచ్చారణ దోషం ఉంటుందేమో దానివల్ల నాకు ఇంకా ఇబ్బంది వస్తుందేమో అని భయం గనకు ఉన్నట్లయితే చక్కగా యూట్యూబ్లో లలిత సహస్రనామాసన కొడితే వస్తుంది ఆ చక్కగా ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే లలిత సహస్రనామాలు పూర్తిగా విని దాని తర్వాత ఓం అపర్ణాయ నమ ఒక ఇరవై నిమిషాలు ఓం సంపత్కరీ సమాారోహ సింధుర ప్రజ సేవితాయన మహా ఒక ఇరవై నిమిషాలు చేసిన తర్వాత చక్కగా నైవేద్యం ఇవే పెట్టాలని ఏం లేదు గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీరు మిశ్రీ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇది చేయలేము మిశ్రీ కూడా పెట్టుకోవచ్చు మీకు లేదండి నాకు ఉంది చక్కగా నేను పొంగల్ చేస్తాను గాలి చేసుకుని మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఈ రకంగా నలభై రోజులు చేయండి అయితే మీరు ఒక వి మీకొక విషయం చెప్తాను ఈ నలభై రోజుల్లో మీకు మొదటి రోజు ఏం చేయండి అంటే మీకు అది ఎంత అప్పు ఉంది దాన్ని ఎలా తీర్చగలను మీకున్న అప్పుకి ఎన్ని వాయిదాల్లో అయితే నాకు వచ్చేటువంటి సంపాదనలు ఎన్ని వాయిదాల్లో తీర్చగలను అని పైన కష్టాలను రాయకండి అని రాయండి పేపర్ మీద రాసి అప్పు ఎంత ఉంది దీన్ని ఎలా తీర్చగలను పేపర్ మీద రాసి ఇది నేను అమ్మవారి అనుగ్రహంతో నేను తీర్చగలుగుతాను నా గొప్ప అవకాశం అమ్మవారి ఇస్తుంది అనేటువంటి మనస్ఫూర్తిగా నమ్మి ఆ చీటిని చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నాను అన్నట్టుగా భావిస్తూ మీకు మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిలోనే అమ్మవారిని చూడాలి మీరు కేవలం దీపం పెట్టి ఏదో లలిత అమ్మవారి ఫోటో దగ్గర మాత్రమే అమ్మవారిని చూసి మిగతా వాళ్ళందరినీ అందరినీ దొంగలుగానో లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళుగానో చూసారా అమ్మవారి కటాక్షం ఉండదు గుర్తుపెట్టుకోండి ఉంటుంటారు లోకంలో రకరకాల వ్యక్తులు ఉంటారు ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి వాళ్ళ జాతకాలు అలా ఉంటాయి మనం ఏం చేయలేము మనం చూసే కోణం అలా చూడండి అలా చూసి ఇలాగనక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీకు మీకు ఉన్నటువంటి అప్పులు తీరుతాయి అమ్మవారి అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి శ్రీమాత్రే నమ గురుగారు ఉప్పు దీపానికి సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాలను ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ లైవ్లోనే చేసి చూపించారు అండ్ నా చేత చేయించారు నిజంగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను ఏమన్నా దోషాలు ఏమన్నా ఏమన్నా ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయాయి అనే భావన అక్కడ ఉన్నప్పుడే నాకు అర్థమైపోతుంది చాలా చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి ఇది ఉప్పు దీపం పెట్టే విధి విధానము ఖచ్చితంగా మరి ఎవరెవరైతే మీరు కష్టాలతో సమస్యలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా దీన్నైతే ఫాలో అవ్వండి అంటే ఉప్పు దీపం పెట్టి జీవితాల్లో ఉన్నత స్థితికి ఉన్న అప్పులను తొలగించుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉందామని ఇంతకుముందు కాల్స్లలో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు సో డెఫినెట్గా నమ్మి చేస్తే ఏదైనా సాధ్యమే సో డెఫినెట్గా ఫాలో అవ్వండి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే